ఇంతకు ముందు క్లాస్లో గ్లైకోలసిస్ అనే ప్రక్రియలో చివరి అంత్య ఉత్పన్నాలుగా రెండు అణువుల పైరువిక ఆమ్లము ఏర్పడుతుందని తెలుసుకున్నాము. ఈరోజు మనము ఈ పైరువిక ఆమ్లం అనేది ఏ విధంగా చర్యలో నెక్స్ట్ చర్యలో పాల్గొంటుందనే విషయాన్ని గమనిస్తాం. అయితే ఈ ప్రక్రియలో మనం చూసినట్లయితే వాయు శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ నీటి అణువులుగా విడిపోతుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అయితే ఈ పాక్షికంగా గ్లూకోజ్ అనేది గ్లైకాలసిస్ అనే ప్రక్రియలో ఏ విధంగా ఆక్సీకరణం చెంది రెండు అణువుల పైరువిక ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ పైరువిక ఆమ్లము అనేది ఏ విధంగా నెక్స్ట్ దానిలో పాల్గొని ఏ విధంగా క్రెబ్స్ వలయంలో మళ్ళీ పైరువిక ఆమ్లం ప్రవేశిస్తుందనే విషయాన్ని గమనిస్తాం. అయితే పైరువిక ఆమ్లము ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ చర్య అంటే మనకు మనం చూసినట్లయితే ఈ మూడు ప్రక్రియలు పైరువిక ఆమ్లము ఆక్సీకరణ ఆక్సిడేటివ్ అండ్ డికార్బాక్సిలేషన్ చర్య క్రెబ్స్ వలయము ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఈ మూడు ప్రక్రియలకు మైటోకాండ్రియాలో జరుగుతాయి. కానీ గ్లైకోలసిస్ చూసినట్లయితే కణద్రవ్యంలో మాత్రం జరుగుతుంది. కణద్రవ్యంలో ఏర్పడిన రెండు పైరువిక ఆమ్లాలు మైటోకాండ్రియా యొక్క మాతృకలోనికి ప్రవేశించి ఈ పైరువిక ఆమ్లము ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్య జరిగి ఎస్టైల్ కో ఎంజైమ్ ఏ ఏర్పడిన తర్వాతనే క్రెబ్స్ వలయంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆ ప్రక్రియను మనము ఇప్పుడు చూద్దాం. సో ఇది టోటల్గా మనం ఒక చార్ట్ రూపంలో చూసినట్లయితే ఇదేంటి, గ్లైకోలసిస్ ద్వారా పైరువిక ఆమ్లం ఏర్పడింది, ఇది కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక ఆమ్లం మైటోకాండ్రియాలోనికి రవాణా చెంది ఎస్టైల్ కో ఎంజైమ్ ఏగా మారిన తర్వాతనే క్రెబ్స్ వలయం ప్రక్రియలో పాల్గొంటుంది. ఈ ప్రక్రియను మనము చూద్దాం. అయితే పైరువిక ఆమ్లం ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యలో జనరల్గా గ్లైకాలసిస్లో ఏర్పడిన ఈ పైరువిక ఆమ్లం కణద్రవ్యంలో ఏర్పడుతుందని తెలుసుకున్నాము. ఈ పైరువిక ఆమ్లము తర్వాత ఆక్సీకరణం మైటోకాండ్రియల్ మాత్రికలో జరుగుతుందని తెలుసుకున్నాం. అయితే కణద్రవ్యంలో ఉన్న ఈ పైరువిక ఆమ్లము పైరువేట్ హైడ్రాక్సిల్ యాంటీపోర్టల్ అనే వాహక ప్రోటీన్ సహాయంతో మైటోకాండ్రియల్ లోపలికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే గ్లైకోలసిస్ అనే ప్రక్రియ కణద్రవ్యంలో జరగడం వల్ల పైరువిక ఆమ్లము కణద్రవ్యంలో ఉంటుంది, అది ఒక వాహక ప్రోటీన్ సహకారంతో మైటోకాండ్రియా మాతృకలోనికి ప్రవేశం జరుగుతుంది. అయితే పైరువిక ఆమ్లం ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యలో మనం నెక్స్ట్ చూసినట్లయితే అయితే పైరువిక ఆమ్లం క్రెబ్స్ వలయంలోని ప్రవేశించే ముందు డికార్బాక్సిలేషన్కు లోనే ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా ఏర్పడుతుంది అన్నట్టు. ఈ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ క్రెబ్స్ వలయంలో పాల్గొంటుంది. అయితే ఈ చర్య చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఆరు ఆవశ్యక సహకారాలు ఉపయోగపడతాయి. అవి థయోమిన్ పైరోఫాస్ఫేట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే థయోమిన్ పైరోఫాస్ఫేట్తో పాటు మిగతా ఐదు ఆవశ్యకగా చూడొచ్చు. థయామిన్ పైరోఫాస్ఫేట్ ఇది ఒకటి. నెక్స్ట్ లైపోయిక్ ఆమ్లము, తర్వాత నెక్స్ట్ ఎన్ఏడి ప్లస్, కోఎంజైమ్ ఏ, మెగ్నీషియం అయాన్, ఎఫ్ఏడి. సో ఈ ఆరు ఆవశ్యక సహకారాలతో పాటు ఒక పైరువిక్ డిహైడ్రోజినేజ్ అనే మూడు ఎంజైమ్లు కలిగిన ఒక సంక్లిష్ట ఎంజైమ్ ఈ పైరువిక ఆమ్లం అనేది ఎస్టైల్ కోఎంజైమ్ ఏగా ఏర్పడడానికి సహకరిస్తుంది. అయితే పైరువిక ఆమ్లం ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్య ఏ విధంగా జరుగుతుంది దాని ప్రతి దశలో మనము గమనిస్తాం. అయితే పైరువిక ఆమ్లము మొదటగా డికార్బాక్సిలేషన్ చర్య జరుగుతుంది. ఏ విధంగా ఇది డికార్బాక్సిలేషన్ చర్య అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. అయితే ఇక్కడ పైరువిక ఆమ్లం థయోమిన్ పైరోఫాస్ఫేట్తో కలిసి హైడ్రాక్సి ఇథైల్ థయోమిన్ పైరోఫాస్ఫేట్ అనే సంక్లిష్టమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంక్లిష్టమైన నిర్మాణం ఏర్పడుతుంది. అయితే ఈ పైరువిక ఆమ్లం థయోమిన్ పైరోఫాస్ఫేట్
అంటే ఈ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ సహాయంతో కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది, సంక్లిష్టం ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండవ దశలో ఏం జరుగుతుందంటే ఈ హైడ్రాక్సిథైల్ థయోమిన్ పైరోఫాస్ఫేట్ అనేది లైపాయిక్ ఆమ్లము, ఏంటి లైపాయిక్ ఆమ్లము, దీనివలన ఎస్టైల్ లైపాయిక్ ఆమ్లము ఏర్పడుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ట్రాన్స్ ఎసిటలేజ్ ఎస్టైల్ అనేది గ్రూపు ఈ విధంగా ఇక్కడ ఈ హైడ్రాక్సిథైల్ థయోమిన్ పైరోఫాస్ఫేట్ నుండి లైపాయిక్ ఆమ్లానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నట్టు. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ థయోమిన్ పైరోఫాస్ఫేట్ విడుదల అవుతుంది, ఎస్టైల్ లైపాయిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ ఎస్టైల్ లైపాయిక్ ఆమ్లము కోయెంజైమ్ ఏతో కలిసి ఎస్టైల్ కోయెంజైమ్ ఏగా ఏర్పడుతుంది. తర్వాత లైపాయిక్ ఆమ్లం అనేది క్షయకరణం చెందిన నిర్మాణము, లైపాయిక ఆమ్లము ఏర్పడుతుంది. ఈ క్షయకరణం చెందిన ఈ లైపాయిక్ ఆమ్లం అనేది ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలైన ప్రోటాన్లను ఎఫ్ఏడి గ్రహించి, ఈ విధంగా ఎఫ్ఏడి గ్రహించి ఈ డైహైడ్రోలైపాయిల్ డీహైడ్రోజిడేజ్ ఎంజైమ్ సహాయంతో లైపాయిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఆక్సీకరణ చెందిన రూపంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఏమవుతుంది, హైడ్రోజన్ అయాన్లను ఎఫ్ఏడి గ్రహించి ఎఫ్ఏడిహెచ్గా ఏర్పడుతుంది. తర్వాత ఎఫ్ఏడిహెచ్ నుండి హైడ్రోజన్ అయాన్లను ఎన్ఏడి ప్లస్ గ్రహించి ఎన్ఏడిహెచ్గా ఏర్పడుతుంది, ఎఫ్ఏడి ప్లస్గా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ లైపాయిక్ ఆమ్లము నుండి హైడ్రోజన్ అయాన్లను ఎఫ్ఏడి గ్రహిస్తుంది, అయితే లైపాయిక్ ఆమ్లము ఆక్సీకరణ రూపంలోకి మారుతుంది. ఈ విధంగా మనకు ఎండ్ ప్రొడక్ట్గా అంటే పైరువిక్ ఆమ్లాన్ని మనం చూసినట్లయితే పార్టిసిపేట్ అయ్యి మనకు ఏమేర్పడుతుంది, ఇక్కడ ఎస్టైల్ కోయెంజైమ్ ఏ ఏర్పరుస్తుంది. ఈ ఎస్టైల్ కోయెంజైమ్ అనేది నెక్స్ట్ చర్యలో పాల్గొంటుంది. అంటే ఈ పైరువిక్ ఆమ్లం ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ చర్యలో ఏంటి, ఒక్క అణువు పైరువిక్ ఆమ్లం పాల్గొంటే ఎస్టైల్ కోయెంజైమ్ ఏతో పాటు ఒక ఎన్ఏడిహెచ్ టూ ఏర్పడుతుంది. సో ఇది మనకు ఎన్ఏడిహెచ్ టూగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఒక ఎస్టైల్ కోయెంజైమ్ ఏ ఏర్పడుతుంది. కానీ గ్లైకోలిసిస్ అనే ప్రక్రియలో రెండు అణువుల పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి రెండు అణువులు పాల్గొంటే ఏమవుతుంది, ఇక్కడ రెండు అణువుల ఎస్టైల్ కోయెంజైమ్ ఏలు ఏర్పడుతుంది, అదేవిధంగా రెండు అణువుల ఎన్ఏడిహెచ్ టూలు ఏర్పడతాయి. సో ఇవి క్రెబ్స్ వలయంలో పార్టిసిపేట్ అవుతాయి. సో మనం దీన్ని డయాగ్రామ్ రూపంలో గమనించినట్లయితే పైరువేట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఇది ఒక చిన్న ఫ్లో డయాగ్రామ్లో మనం గమనించినట్లయితే ఇది కణద్రవ్యంలో ఇది పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియాలను ప్రవేశిస్తుంది. ఇక్కడ సహకారకాలు ఉన్నాయి, సహకారకాల సహాయంతో అండ్ సంక్లిష్టమైన డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సహాయంతో ఎస్టైల్ కోయెంజైమ్ను ఏర్పరుస్తుంది. ఈ ఎస్టైల్ కోయెంజైమ్ అనేది క్రెబ్స్ వలయంలో పాల్గొంటుంది. సో ఈ విధంగా ఎస్టైల్ కోయెంజైమ్ అనేది క్రెబ్స్ వలయంలో పాల్గొంటుంది. అందుకే ఈ క్రెబ్స్ వలయంలో పాల్గొనడానికి ఈ ఎస్టైల్ కోయెంజైమ్ అనేది కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియా మాత్రికలోనికి రవాణా అవుతుంది కాబట్టి అప్పుడు ఇది క్రెబ్స్ వలయం చర్యలో పాల్గొంటుంది. కాబట్టి దీన్ని ఒక లింక్ చర్యగా వర్ణిస్తారు. సో నెక్స్ట్ మనము క్రెబ్స్ వలయం గురించి చూద్దాం తర్వాత క్లాస్లో.